ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిన్న సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే తెలుగు సాహిత్యానికి తెలుగు సినిమాకి ఎనలేని సేవ చేసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు ఆయన మరణానంతరం భౌతిక కాయాన్ని నిన్న రాత్రి కూడా హాస్పిటల్లోనే ఉంచారు ఇవాళ ఉదయం సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్ వద్దకు తరలించారు సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్లో ఇవాళ మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు ఇప్పటికే రాజమౌళి చిరంజీవి గుణశేఖర్ ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి హీరో వెంకటేష్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సీనియర్ నటులు తనిఖెల్ల భరణి రావు రమేష్ అల్లు అరవింద్ మణిశర్మ ఆచంట గోపినాథ్ పరుచూరి గోపాలకృష్ణ సునీత రామజోగయ్య శాస్త్రి నందిని రెడ్డి ఎంఎస్ రాజు అశ్విని దత్ కుమార్ కళ్యాణ్ మాలిక్ కాసర్ల శ్యామ్ సి కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ డివివి ధానయ్య బుర్రా సాయి సాయిమాధవ్ మురళీమోహన్ అల్లు అర్జున్ ఆర్టీసీఎండి సజ్జనార్ తదితరులు ఇప్పటికే సీతారామ శాస్త్రి గారికి నివాళులు అర్పించారు ఇంకా సినీ రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్కు తరలివస్తున్నారు పదకొండు గంటల తర్వాత సిరివెందుల భౌతిక కాయాన్ని మహాప్రస్థానంకు తరలించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణంతో తనకు మాటలు రావడం లేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థివ దేహానికి తాజాగా ఆయన నివాళులర్పించారు ఆయన పాటలు విని తాను పెరిగానని చెప్పారు తమ కుటుంబానికి ఎంతో ఇష్టమైన వ్యక్తి సీతారామ శాస్త్రి అని అల్లు అర్జున్ అన్నారు ఆయన ప్రతి పాట ఎంతో విలువైనది ఆయన రాసిన ఏ పాటను బాగలేదని అనగల అనలేకపోవడమే ఆయన కళానికి ఉన్న పదునుగు నిదర్శనమని అల్లు అర్జున్ కీర్తించారు అటువంటి అరుదైన వ్యక్తులను తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం బాధాకరమని వృత్తి పట్ల పరిశ్రమకి కాకుండా వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని అల్లు అర్జున్ కంటతడి పెట్టుకున్నారు